స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన దేశముద్రు సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది హన్సిక. ఈ మూవీ తర్వాత హన్సిక టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. అయితే కొంతకాలంగా హన్సిక పేరు పెద్దగా వినిపించడం లేదు. దాదాపు రెండేళ్లుగా ఈ బ్యూటీ నుంచి సినిమా రాలేదు. చివరిసారిగా సందీప్ కిషన్ సరసన తెనాలి రామకృష్ణ సినిమాలో నటించింది. అయితే ఇటీవల హన్సిక నటించిన రెండు ప్రైవేట్ ఆల్బమ్స్ యూట్యూబ్ వేదికగా సూపర్ హిట్ సాధించాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం హన్సిక హీరోయిన్ సెంట్రిక్ మూవీ మహాలో నటిస్తోంది. జమీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హారర్ అంశాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా వివాదంలో చిక్కుకుని హైకోర్టు వరకు వెళ్ళింది. దర్శకుడు జమీల్ స్వయంగా మహా సినిమా విడుదల ఆపాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టులో కూడా డైరెక్టర్ జమీల్ కు చుక్కెదురైంది. మహా మూవీ నిర్మాతలతో మాట్లాడుకున్న రెమ్యునరేషన్లో 10 లక్షలు ఇంకా పెండింగ్ ఉందని, అది పూర్తిగా చెల్లించిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని డైరెక్టర్ పిటిషన్ వేశాడు. అయితే జమీల్ ఆరోపణలను హైకోర్టు న్యాయమూర్తి త్రోసిపుచ్చారు. సినిమా విడుదలకు సంబంధించిన పూర్తి హక్కులు నిర్మాత ముత్తల్గన్కే ఉంటాయని తెలిపింది. ఈ విషయంలో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పింది. ఈ విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మూవీ విడుదల తేదీతో పాటు ట్రైలర్ రిలీజ్ కూడా త్వరలోనే ఇవ్వనున్నట్లుగా ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇచ్చారు. వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.